హలో మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? యా, నేను కూడా సూపర్. ఈరోజు మనము కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎక్కువ మంది లా ఉన్నాము లేకపోతే వెయిట్ లాస్ తగ్గాలి అంటే వెంటనే కట్ ఆఫ్ చేసేస్తేది కార్బోహైడ్రేట్స్నే. అదొకటి తగ్గించేస్తే, రైస్ ఒకటి తగ్గించేస్తే సరిపోతుంది, వైట్స్ని ఫుడ్లో తీసుకోకపోతే చాలు అని చెప్పి ఫీల్ అవుతుంటారు. సో యాక్చువల్గా కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెన్స్ ఏంటి ఫుడ్లో? సో కార్బోహైడ్రేట్ చాలా ఇంపార్టెంట్ అండి ఫుడ్లో. ఎందుకంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఫస్ట్ మన కార్బోహైడ్రేట్ న్యూట్రియంట్ అనేది అదే ఫస్ట్ మన బాడీలో అనేది బ్రేక్ అయ్యి షుగర్ కింద అండ్ మనకు ఎనర్జీ ఇచ్చేది ఫస్ట్ అదే. సో అండ్ మన కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ఫస్ట్ ఆర్గన్ మన బాడీలో ఫస్ట్ ఆర్గన్ ఏది అంటే బ్రెయిన్ కార్బోహైడ్రేట్ అనేది తీసుకుంటుంది, ఎనర్జీ అనేది కావాలన్నమాట. సో మనం మ్యాక్సిమం కార్బోహైడ్రేట్ ఫుడ్లో ఏది తీసుకున్నా మ్యాక్సిమం అనేది ఫస్ట్ ఒక 50% మన బ్రెయినే లాగేసుకుంటుంది. సో మనం కార్బోహైడ్రేట్ తీసుకోనప్పుడు కంపల్సరీగా చాలామందికి హెడ్ఏక్స్ రావడం, ఎనర్జీ లాస్ అయిపోవడం, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. సో కార్బోహైడ్రేట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి బాడీలో. మన డైట్కి మన డైట్లో కంపల్సరీ కార్బోహైడ్రేట్ అనేది ఉండాలి. కానీ ఎట్లాంటి కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారు? సో దేర్ ఆర్ 2 types ఆఫ్ కార్బోహైడ్రేట్ అండి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో మన వైట్ ఫుడ్స్, మీరు అన్నట్టు వైట్ ఫుడ్స్ అన్నీ స్టాప్ చేసేయాలి. సో వైట్ ఫుడ్స్ అంటే మన మైదా, అదే రిఫైన్డ్ ఫ్లవర్ కదా, షుగర్, ఇవి మన వైట్ ఫుడ్స్ అన్నమాట. సో ఈ ఇవి రిఫైన్డ్ అంటే వాటిలో ఫైబర్ అనేది ఉండదు. ఓకే ఓకే. సో అండ్ ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నమాట, హై క్యాలరీస్, సింపుల్ కార్బోహైడ్రేట్స్. దీన్ని ఇది చాలా ఈజీగా బ్రేక్ అయిపోయి బాడీలో షుగర్ లెవెల్స్ ఒకటేసారి ఎక్కువగా పెంచేసి అండ్ స్టోర్ అవ్వడం కూడా చాలా ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు బాడీకి సరిపడే దానికన్నా ఎక్కువగా తీసుకున్నప్పుడు బాడీలో స్టోర్ అయిపోతుంది, ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి ఫుడ్ స్టాప్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ మోర్ వైట్ ఫుడ్ ఏంటంటే వైట్ రైస్. దాంట్లో కూడా ఫైబర్ అనేది ఉండదు. సో బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ ఇస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది. సో మన ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో దాంట్లో ఫైబర్ అనేది ఇస్తుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఇస్తుంది. సో ఇది ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫైబర్ చాలా తక్కువ, ఐ మీన్ చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చాలా స్లోగా బ్రేక్ అయ్యి బాడీలో చాలా స్లోగా షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి మెల్లగా మనకు ఎనర్జీ చాలా ఎక్కువ సేపు వరకు ఇస్తుంది. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మంచిది. సో వైట్ రైస్ స్టాప్ చేసి, మైదా స్టాప్ చేసి, షుగర్ స్టాప్ చేస్తే చాలు కార్బోహైడ్రేట్స్ స్టాప్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ ఫ్రూట్, బ్రౌన్ రైస్ తీసుకునే వాళ్ళు ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, వాళ్ళు 100 grams తీసుకుంటున్నారా, 200 grams తీసుకుంటున్నారా, ఏ టైంకి తీసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. సో ఆ కార్బోహైడ్రేట్ తీసుకోవడం కదా, ఎంత క్వాంటిటీ, ఎంత ఏ క్వాలిటీ అండ్ ఏ టైంకి తీసుకుంటున్నారు అనేది కంపల్సరీ చూసుకుంటే వాళ్ళకి వెయిట్ లాస్లో అది ఇబ్బంది కలగడం కానీ లేకపోతే వెయిట్ గెయిన్ ఇస్తుంది అని మాత్రం ఉండదు. ఇంకొకటి, ఎక్కువ మంది ఆలు తీసుకుంటూ ఉంటారు కదా, దీంట్లో వచ్చేది ఏంటి, అది ఎంతవరకు తీసుకోవచ్చు? సో అందరికీ ఇష్టమైంది, ఎస్పెషలీ పిల్లలకి ఆలుగడ్డ అంటే చాలా ఇష్టము. అట్లీస్ట్ వీక్ ఒక 2-3 times ఇచ్చినా కూడా తినేస్తారనమాట. సో ఇది బేసికలీ తినచ్చండి ఆలుగడ్డ, వీక్లీ 1 small quantity తింటే పర్వాలేదు. మరీ ఒబీస్, మరీ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కాకుండా నార్మల్గా ఉన్నవాళ్ళు తీసుకుంటే వీక్లీ 1 పర్వాలేదు. సో చాలా ఒబీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే అది కూడా కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ కాబట్టి. సో కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే, అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు. ఓకే. సో ఇట్లా మనకి కార్బోహైడ్రేట్ క్వాంటిటీ అనేది, క్వాలిటీ అనేది చూసుకోవాలి. ఇంకో మెయిన్ ఫంక్షన్ కార్బోహైడ్రేట్ది ఏంటంటే ప్రోటీన్ మనం బాడీలో తీసుకున్నప్పుడు ప్రోటీన్ని అబ్జార్బ్ చేయడానికి కార్బోహైడ్రేట్ చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ ఇస్ వెల్ అబ్జార్బ్డ్ అంటే చాలా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటే కానీ ప్రోటీన్ కూడా బాగా అబ్జార్బ్ అవ్వడానికి అవ్వదన్నమాట మన బాడీలో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఏదన్నా మనం ఇప్పుడు మజిల్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఫ్యాట్ లాస్కి అనుకుంటున్నప్పుడు కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకుంటే
ఆ ప్రోటీన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది బాడీలో అండ్ బాగా పనిచేస్తుంది. చాలా మందికి కూల్ డ్రింక్స్ హ్యాబిట్ ఉంటుంది, సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. సో దానివల్ల కార్బ్స్ అనేవి ఎంతవరకు లోపలికి వెళ్తాయి, ఏ టైప్ క్యాలరీసా కార్బ్స్ ఇవి డిఫరెన్స్ కూడా తెలియదు జనరల్గా. అవును. సో బేసికలీ మన సాఫ్ట్ డ్రింక్స్లో ఉండేది షుగర్, హై అమౌంట్ ఆఫ్ షుగర్. ఇప్పుడు ఈ రెడ్ బుల్ తీసుకున్నా, కోకో కోలా, ఐ మీన్ ఎనీథింగ్ ఇఫ్ యూ టేక్, హై అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ అ కార్బోహైడ్రేట్ అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్. సో నేను చెప్పినట్టు ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ అనేది చాలా ఎక్కువగా బ్లడ్ షుగర్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది బాడీలో అండ్ చాలా హై క్వాంటిటీలో ఉంటాయి ఈ సాఫ్ట్ డ్రింక్స్లో కూడా. సో హై క్వాంటిటీలో ఉన్నప్పుడు మన బాడీలో కొంచెమే అది ఉపయోగపడుతుంది, మిగతాదంతా అవి వచ్చి ఒక 10-20% ఉపయోగపడుతుంది ఆ సాఫ్ట్ డ్రింక్ తిన్న తాగిన అప్పుడు. మిగతా 70-80% మాత్రం బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి స్టోర్ అయిపోతుంది. సో అందుకనే చాలామంది ఇది యూనో ఫ్యాట్ కింద, ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ మానేమంటారు ఫ్యాట్ లాస్ చూస్తున్నప్పుడు, వెయిట్ లాస్ చూస్తున్నప్పుడు. అండ్ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జీరో క్యాలరీ సాఫ్ట్ డ్రింక్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో కూడా ఉంటుంది కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్. సో అవి కూడా చూసుకొని మరీ ఆఫ్టెన్గా తాగడం యూనో అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు, ఎందుకంటే అవి కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కాబట్టి హెల్దీ కాదు బాడీకి. సో ఫైనల్గా కార్బ్స్ కూడా తీసుకోవచ్చు అంటే ఏది యాడ్ చేసుకుంటే మంచిది? సో బేసికలీ మనం వైట్ రైస్ బ్రౌన్ రైస్తో చేంజ్ చేసుకోవడం, ఓకే, అండ్ ఫ్రూట్స్ డైలీ ఒక 1 తీసుకుంటే సరిపోతుంది అట్లా. అండ్ వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు కానీ బంగాళదుంప, చామగడ్డ ఇట్లాంటివన్నీ కొంచెం తక్కువ తీసుకుంటే, మేబీ 10 రోజులకు ఒకసారి కొంచెం తీసుకుంటే పర్వాలేదు, మరి వారానికి 2-3 సార్లు కాకుండా అది. సో కానీ కార్బోహైడ్రేట్స్ డెఫినెట్గా మీరు తినొచ్చండి, కానీ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తింటున్నారో చూసుకొని తినండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చందన.